గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మధ్యవ్యక్తులు లేకుండా పార్టీలకు అతీతంగా కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఏ విధంగా అందించామో ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంపేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కళ్యాణలక్ష్మి చెక్కులను డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వమిచ్చిన హామీ అయిన 100,000 రూపాయలు, తులం బంగారంను నెక్స్ట్ ఇచ్చే చెక్కుల ద్వారా అమలు చేయాలని మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందే ఈ చెక్కులు మంజూరయ్యాయని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పుడు అందజేస్తున్నామని మాజీ మంత్రి అన్నారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డల వివాహాల కోసం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి తెలిపారు. మహేష్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెట్టినాం. కళ్యాణలక్ష్మి ఎన్నికల కన్నా ముందే ఇప్పుడే శాంక్షన్ వచ్చింది, కానీ ఈ శాంక్షన్ వచ్చిన నెక్స్ట్ డేనే కోడ్ రావడంతో, ఎలక్షన్ కోడ్ రావడంతో మీకు ఇవ్వలేకపోయినాం. నిజంగా ఒక గొప్ప పథకం, దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్ళైతే 100,000 రూపాయలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తాం. కొనసాగించడమే కాకుండా 100,000 చెక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే, ఎంత పెట్టినా కూడా తక్కువే, కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాదాపుగా నా నియోజకవర్గంలో 300 చెక్కులు ఇప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను. అందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తే చాలు, మధ్యలో ఎవ్వరు లేకుండా ఎంఆర్ ఆఫీసులపై అప్లై చేస్తే చాలు వచ్చిందో, ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నాము, డెఫినెట్గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ చెక్క ఎవరి పేరు మీద అయితే అందుకుంటున్నారో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నిండాలని, సంతోషాలు ఉండాలని, ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.